ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। नारायणसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गं गणपतये नमः। श्री गुरुभ्यो नमः। తొలి భాగముగా చాణక్యుని నీతి సూత్రాలను 20 సూత్రాల వరకు మనం చర్చించుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ రెండవ భాగముగా మరొక 20 సూత్రాలను మనం తెలుసుకుందాం. 21వ సూత్రంగా చెప్తున్నాడు చాణక్యుడు, శృతవంతము పదాశుద్ధం మంత్రిణం కుర్వీత. అంటే శృతవంతం ఉపధాశుద్ధం మంత్రిణం కుర్వీత. మనం మంత్రిగా ఎవరిని చేసుకోవాలయ్యా అంటే రాజరిక వ్యవస్థకు మంత్రిగా ఎవడు ఉండతగినవాడయ్యా అంటే చక్కని శాస్త్రజ్ఞానము, ఎలాంటి ప్రలోభాలకు లొంగని గుణం గలవాడు, అటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి మంత్రిగా నియమింపబడాలి అని చెప్తున్నాడు. అట్టి వాణిని ఉపధాశుద్ధుడు అని పేర్కొంటున్నాడు. ఇది రాజరిక పరంగా ఇది. అయితే సామాన్య మానవ లోకానికి సంబంధించి మనం అన్వయం చేసుకోవాలంటే సహజంగా ప్రతి మానవుడికి కూడా తనకు అవసరమైనటువంటి జన్మ సార్థక్యానికి చేస్తున్నటువంటి ప్రయాణంలో తగిన సలహాలు సూచనలు ఇవ్వటానికి కూడా చక్కటి శాస్త్రజ్ఞానము కానీ లేదా తనను గురించి పూర్తిగా అవగాహన కలిగినటువంటి వాడు కానీ ఉండటమే కాకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగని మనస్తత్వం కలిగిన వాడు తనకు సలహాదారుడై ఉండాలి. అది ఇక్కడ అంతరార్థం. మంత్రమూలా సర్వారంభా. ఇప్పుడు 22వ సూత్రం చెప్తున్నాడు, మంత్రమూలాః సర్వారంభాః. సర్వారంభాః మంత్రమూలాః అంటున్నాడు. అన్ని పనులకు అన్ని ప్రారంభాలకు మూలము మంత్రమేనయ్యా అంటున్నాడు. అంటే మననాత్ త్రాయతే అనేన ఇతి మంత్రః అని కదా. కాబట్టి మననము చేయటం ద్వారా మనల్ని రక్షించేది ఏమిటయ్యా అంటే ఆలోచన. పదే పదే మనన చేయటం ద్వారా, పదే పదే ఆలోచించడం ద్వారా, పదే పదే స్మరించడం ద్వారా మనల్ని రక్షించేది ఏమిటయ్యా అంటే మన ఆలోచన. కనుక ఆలోచనను మంత్రము అంటున్నాడు. కనుక అన్ని పనులకు అన్ని ప్రారంభాలకు అన్ని కార్యారంభాలకు మూలం ఎప్పుడూ కూడా మంత్రమై ఉండాలట. అంటే బాగా ఆలోచించి కార్యాన్ని ప్రారంభించాలి. ఇది రాజరికానికైనా అంతే, సామాన్య జనానికైనా అంతే. ఇక 23వ సూత్రం చెప్తున్నాడు, మంత్రరక్షణే కార్యసిద్ధిర్భవతి. సరి అయిన ఆలోచనలే కార్యసిద్ధిని కలిగిస్తాయి. కనుక అందువల్ల మంత్రరక్షణే, తగిన ఆలోచనలను కలిగి ఉండటం వల్ల ఆ ఆలోచనను సంరక్షించుకున్నట్లవుతుంది. తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. కనుక తగిన ఆలోచనను చెయ్యాలి, ఆ ఆలోచనను సంరక్షించుకుంటూనే కార్యాన్ని ప్రారంభించాలి, తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది అని ఈ సూత్రాల ద్వారా చెబుతున్నాడు.
ఇక 24వ సూత్రం. మంత్రనిశ్రావీ సర్వమపి కార్యం నాశయతి. 25వ సూత్రం చెప్తున్నాడు, ప్రమాదాద్విషతాం వశముపయాస్యతి. అంటే మంత్ర నిస్రావి సర్వమపి కార్యం నాశయతి అంటే తన ఆలోచనలను బహిరంగపరిచేవాడు అన్ని పనులను చెడగొట్టుకుంటాడనమాట. కాబట్టి మంత్రములను ఆలోచనలను చేసే కార్యములకు ముందు ఎప్పుడూ చెప్పరాదు అని చెప్తున్నాడు. అలాగే మంచి ఆలోచనల విషయంలో ఏమాత్రం పొరపాటు పడినా శత్రువులకు లొంగిపోవలసి వస్తుంది అంటున్నాడు. ఇక తరువాతి సూత్రాలు చెప్తున్నాడు, సర్వద్వారేభ్యో మంత్రో రక్షితవ్యః. 26వ సూత్రం ఇది. 27వ సూత్రం చెప్తున్నాడు, మంత్రసంపద రాజ్యం వర్ధతే. మంత్రాన్ని కానీ లేదా తన ఉత్తమ ఆలోచనలను కానీ బయటకు పోయేటువంటి అన్ని మార్గాల నుండి రక్షించాలి. మంత్రసంపద బాగా ఉంటే, అంటే ఆలోచనలు బాగా ఉంటే రాజ్యం వృద్ధిలోకి వస్తుంది కదా అని చెప్తున్నాడు. ఇక 28వ సూత్రం, శ్రేష్ఠతమాం మంత్రగుప్తిమాహు. ఆలోచనలను రహస్యంగా ఉంచుకోవడం చాలా శ్రేష్టమైనది అంటున్నారు. శ్రేష్ఠతమాం మంత్రగుప్తిం ఆహు. మంత్రములను గుప్తంగా, ఆలోచనలను రహస్యంగా ఉంచుకోవటం ఎప్పుడూ కూడా శ్రేష్టమైనది. రహస్యంగా ఉంచుకొని తత్ఫలితాన్ని మనం బయటికి తీసుకొని రావచ్చు సత్ఫలితంగా. అలాగే 29వ సూత్రం చెప్తున్నాడు, కార్యాంధస్య ప్రదీపో మంత్ర. కార్యాంధస్య ప్రదీపో మంత్ర. 30వ సూత్రం చెప్తున్నాడు, మంత్రచక్షుషా పరచ్ఛిద్రాణ్యవలోకయంతి. అంటే కార్యాంధస్య ప్రదీపో మంత్ర, ఆలోచనల కార్యాల విషయంలో గుడ్డివానికి, అంటే ఏమీ తెలియని వాడికి మంత్రమే దీపం. గుడ్డివాడికి సైతం, అంధుడికి సైతం, ఏమీ గోచరించని వాడికి సైతం ఆలోచనల కార్యాల విషయంలో, అంటే ఆలోచనలతోనే చేసేటువంటి కార్యాల విషయంలో వాడి ఆలోచనే వాడికి జ్ఞానం, వాడికి దీపం, వాడికి వెలుగు. అలాగే మంత్రమనే నేత్రంతో శత్రువుల లోపాన్ని చూడగలడు, చూస్తాడు కూడా. అందుకని మంత్రచక్షుష మంత్రమనే నేత్రంతో పరచ్ఛిద్రాణ్యవలోకయంతి. పరచ్ఛిద్రాణి ఇతరుల లోపాన్ని, శత్రువుల లోపాన్ని గ్రహించగలడు, దాన్ని అధిగమించగలడు. ఇక 31వ సూత్రం, మంత్రకాలే నమత్సర కర్తవ్య. కార్యాకార్యతత్వార్థదర్శినో మంత్రిణః అంటున్నాడు. అంటే ఎప్పుడు కానీ ఆలోచన చేసేటప్పుడు మత్సరం అనేది ఉండకూడదు. అంటే ఒకడు చెప్పింది నేను వినటమా అనే అహంకారం పనికిరాదు. ఆలోచించేటప్పుడు ఎవరు చెప్పినా వినాలి. దాన్ని వీలైనంత అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించగలిగే సహృదయత మనకు ముందుగా ఉండాలి. అందుకే మనకు వినదగునెవ్వరు చెప్పిన అని అన్నారు. కాబట్టి అట్లాంటి నీతి సూత్రాలు, అవి కూడా నీతి పద్యాలే. కనుక నీతి ఎక్కడున్నా నీతే, దాన్నే మనం గ్రహించాలి. ఇక 32వ సూత్రం, కార్యాకార్యతత్వార్థదర్శినో మంత్రిణః అంటున్నాడు. అంటే ఏది చేయవలను, ఏది చేయరాదు అనే విషయాలను బాగా తెలుసుకున్నగలిగిన వారే నిజమైన మంత్రజ్ఞానం కలిగినవారు, ఆలోచనా జ్ఞానం కలిగినవారు, నిజమైన వివేచనాశీలి అంటున్నాడు. ఇక్కడ 33వ సూత్రం, షట్కర్ణాద్భిద్యతే మంత్రః. 34వ సూత్రం, త్రయాణాం ఏకైకవాక్యే ఏవా సంప్రత్యయః. ఇక్కడ షట్కర్ణాద్భిద్యతే మంత్రః, ఇద్దరు చేసిన ఆలోచన ఎప్పుడైతే మూడవ వానికి తెలుస్తుందో ఆ రహస్యం బట్టబయలైనట్లే, అది పూర్తిగా బహిరంగపడినట్లే. అలాగే ముగ్గురు మనుష్యులు కలిస్తే వారు ఒకే మాట మీద ఉంటారనేది నమ్మలేని విషయం. అందువలన ఇద్దరు చేసిన మంతనాలు మూడవ వానికి తెలిస్తే
అవి ఖచ్చితంగా దాగవు గనక ఇద్దరి వరకే సాధ్యపడాలది అనే సూత్రాన్ని చెప్తున్నాడు. ఇక 35వ సూత్రం, ఆపత్సు స్నేహ సంయుక్తం మిత్రం. ఆపద సమయాలలో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు. అంటే సుఖంగా ఉన్నప్పుడు మనతో పాటు పాలు పంచుకొని సుఖంలో వాడు భాగాన్ని పంచుకొని వాడు సుఖంగా ఉండి కష్టము రాగానే నష్టము రాగానే కష్టనష్టాలు కొన్ని కలగంగానే కనిపించకుండా ఎక్కడో దూరంగా వెళ్ళి తన పని తాను చేసుకున్నటువంటి స్వార్థపరుడు ఎవడైనా ఆపద సమయాలలో మిత్రుడిగా పనికిరాడు, ఉండడు. కనుక ఆపదలలో కూడా ఎవరైతే స్నేహంగా ఉంటాడో అతడే మిత్రుడు అంటున్నాడు. 36వ సూత్రం, మిత్ర సంగ్రహేణ బలం సంపద్యతే. మిత్రులను సంపాదించటం చేత బలం సంపద్యతే అంటున్నాడు. మిత్రులను బాగా సంపాదించడం చేత బలం సమకూరుతుందయ్యా అంటున్నాడు. కనుక ఎంతమంది మిత్రబృందం ఉంటే అంత బలం మనకు ఉన్నట్లు లెక్క. 37వ సూత్రం, బలవాన్ అలబ్ధలాభే ప్రయతతే. బలవాన్ అలబ్ధలాభే ప్రయతతే. 38వ సూత్రం, అలబ్ధలాభోనాలసస్య. అంటే బలవాన్ అలబ్ధలాభే ప్రయతతే అలబ్ధలాభోనాలసస్య. బలం కలవాడు ఇంతకు ముందు లభించిన దాన్ని పొందటం కోసం ప్రయత్నం చేస్తాడు. సోమరి అయిన వానికి అలబ్ధము అంటే ఇదివరలో లేనిది ఎప్పుడూ లభించదు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని సూచన చేస్తున్నాడు. అంటే బలం గలవాడెప్పుడూ కూడా గతంలో పొందినటువంటి ఒక సంపదను కానీ ఒక పదార్థాన్ని కానీ ఒక యోగ్యతను కానీ మరలా 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 తిరిగి 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 పొందటానికి తిరిగి సాధించుకోవడానికి తిరిగి అభివృద్ధి కావటానికి ప్రయత్నిస్తాడు. అదే సోమరి అయినటువంటి వాడు పూర్వము లభ్యం కాలేదు కదా అన్నదాన్ని మళ్ళీ లభించాలి కదా పొందుదామనే ప్రయత్నం ఎంత చేసినప్పటికీ చేద్దామనే ఆలోచన కూడా సరిగ్గా లేనివాడై వాడు వాడికి పూర్వము లభించని దాన్ని ఎన్నటికీ పొందలేడు. అందుకని సోమరిగా ఉండటం కూడదు అని ఇక్కడ సోమరితనాన్ని నిరసిస్తూ చెబుతున్నాడు చాణక్యుడు. 39వ సూత్రం, అలసేన లబ్ధమపి రక్షితుం నశక్యతే. 40వ సూత్రం, నచాలసస్య రక్షితం వివర్ధతే. అలసేన లబ్ధమపి రక్షితుం నశక్యతే. ఒకవేళ సోమరి అయినవాడు పొందినప్పటికీ, సోమరి అయినవాడు ఏదైనా కష్టపడి పోని ఏదో ఒక్కసారి మొత్తం మీద సాధించినప్పటికీ దాన్ని కూడా రక్షించుకోలేడు. అలాగే నచ అలసస్య రక్షితం వివర్ధతే. సోమరి అయినవాడు పోని ఎట్లాగో కష్టపడి రక్షించుకున్నప్పటికీ అది వాడికి అభివృద్ధి చెందదు, అది వాడి దగ్గర అభివృద్ధి చెందదు అని చెప్తున్నాడు. ఇలా చాణక్య సూత్రాలను ఇక్కడ రెండవ భాగంగా మనం 21 నుంచి 40 సూత్రాల వరకు విశ్లేషించుకోవడం జరిగింది. ఈ సూత్రాలను యథాతథంగా నేటి యువత తమ తమ పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి మౌఖికమైన లిఖితపూర్వకమైన అనేక పరీక్షలలో ఉత్తీర్ణతను సాధించటానికి అనుకూలమైనట్లుగా ఇక్కడున్నటువంటి సూత్ర రహస్యాలను తెలుసుకొని వాటితో తమ యొక్క పరీక్షలలో ఉత్తీర్ణులవుతారని అవటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ నా ఈ చిరు ప్రయత్నంతో ఈ రెండవ భాగాన్ని ఇక్కడికి ప్రస్తుతానికి ముగిస్తూ ఉన్నాను. జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, శుభం భూయాః.